నమస్కారం సింగ టీవీకి స్వాగతం మురుగునీరు మొక్కల పెరుగుదలను ఆపలేదు మనసును గాయపరిచే విధమైనటువంటి వ్యాఖ్యలు మన ప్రగతికి అవరోధంగా మారకూడదు ఈ చిన్న సత్యం అంటే ఎవరో ఏదో బాధ్యతారహితమైనటువంటి సంస్కారం లేనటువంటి చెత్త వెధవలు మాట్లాడినటువంటి కొన్ని చెత్త మాటలకు మనసు కష్టపెట్టుకున్నటువంటి గీతాంజలి అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మరణాన్ని ఆహ్వానిస్తూ మనందరికీ దూరభమైపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం గీతాంజలి మరణానికి కారకులైనటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేటువంటిది దీన్ని కప్పిపుచ్చేందుకు దీనిని డైవర్ట్ చేసేందుకు గీతాంజలి రైలు కింద పడి స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకున్నట్లేదు ఆమెను వేగంగా వెళ్తున్నటువంటి రైల్లో నుంచి ఎవరు బయటకు నెట్టారు దాంతో ఆమె మరణం సంభవించింది అని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా సృష్టించి వాటిల్లో లేనటువంటి పదాలను అక్కడ అద్దీ గీతాంజలి మరణం మీద కూడా ఈ విధమైనటువంటి వికృత క్రీడను కొనసాగించేటువంటి పరిస్థితి జరుగుతుంది కొద్దిమంది వ్యక్తులైతే ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడేటువంటి అవకాశం లేదు దీని వెనకాల ఉన్నందువలనే అంటే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థగా దీని వెనకాల అంటే దీని నుంచి రాగల ప్రమాదాన్ని అంటే ప్రజలలో చెడ్డ పేరుని అనేటువంటి దానికి భయపడి ఈ విధమైనటువంటి నికృష్ట కార్యానికి దిగుతున్నట్లుగా అర్థమవుతుంది సరే చివరగా దీని మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఒక ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి పోలీసులు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు ఏ విధమైన నిర్ణయానికి వస్తారు అనేటువంటి విషయం కాసేపు పక్కకు పెడితే అసలు గీతాంజలి చేసినటువంటి తప్పేమిటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా తాను చాలా ప్రయోజనం పొందానని తన కళలకు ప్రతిరూపమైనటువంటి ఇల్లు కూడా చివరకు తనకు వచ్చిందని తన పిల్లలకు చదువుకోవడానికి అమ్మఒడి ద్వారా ఆర్థిక సహాయం అందిందని తన నానమ్మకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందని చాలా ఆత్మవిశ్వాసంతో చాలా చిరునవ్వుతోటి మెరుస్తున్న కళ్ళతోటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలతో మాట్లాడుతూ ఆ అమ్మాయి చాలా ఉద్వేగంగా చాలా ఉత్సాహంగా మాట్లాడింది అందరితో ఆగలే ఇవన్నీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే తాను ఖచ్చితంగా ఓటు వేస్తానని తన భర్త దానికి ఒప్పుకోకపోయినా సరే దేశంలో రహస్య ఓటింగ్ విధానం ఉంది కాబట్టి దాని అండగా నేను తాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఎన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేస్తానని వేరే వాళ్ళు కూడా ఇతరులు కూడా ఇదే మార్గంలో ఓటు వేయాలని అంటూ ఆ అమ్మాయి కొన్ని మాటలు మాట్లాడింది గీతాంజలి మాట్లాడినటువంటి మాటల వల్ల తమ పార్టీ విజయావకాశాలు ఎక్కడ తగ్గుతాయో అని లేకపోతే సామాన్య జనం అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రభావానికి గురవుతారో అనేటువంటి అక్కసుతోటి అనే బాధతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈమె మీద వేట మొదలు పెట్టారు సోషల్ మీడియాని వేదికగా అంటే ఆమెను అత్యంత హీనాతిహీనంగా దారుణంగా చెప్పడానికి వీల్లేనటువంటి చెత్త పదాలతోటి చెత్త భాషతోటి ఆమెను ఒక చౌకబారు బజారు మనిషిగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేటువంటిది తెగబడింది ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాయి అనడంలో సందేహం లేదు అందరూ వ్యక్తిత్వ హరణానికే పాల్పడుతున్నారు అది వైసీపీ కావచ్చు అది టీడీపీ కావచ్చు అది జనసేన కావచ్చు అన్ని పార్టీలకు ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉన్నది సామాజిక మాధ్యమం వింగ్ ఉన్నది విభాగం ఉన్నది దాని ద్వారా వీళ్ళు ప్రత్యర్థుల మీద దాడి చేయడమే కాకుండా ఆ ప్రత్యర్థులకు సంబంధించిన అభిమానుల మీద అత్యంత హీనమైనటువంటి పద్ధతిలో దాడి చేస్తారు ఈ కేసులో గీతాంజలి కేసులో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేటువంటిది అత్యంత హీనమైనటువంటి దారుణమైనటువంటి ఆమె మనసు గాయపడేటువంటి విధమైనటువంటి దాడులకు వేటను మొదలుపెట్టింది ఇంతటి దారుణమైనటువంటి అనుభవము గీతాంజలికి జీవితంలో ఎప్పుడు లేదు దాంతో తీవ్రంగా గాయపడిపోయి తీవ్రంగా బాధపడిపోయి ఆ దుఃఖాన్ని చివరికి ఎవరితోనూ కూడా పంచుకునేటువంటి అవకాశం లేక అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో ఎదురుగా వస్తున్నటువంటి రైలు కింద పడి చచ్చిపోవడం అంటే దగ్గరికి వస్తేనే ఆ రైలు శబ్దంతో మన గుండెలు అవిసిపోతాయి అటువంటి భయానకమైనటువంటి మరణాన్ని ఆహ్వానించడం ద్వారా తన మనసు ఎంత గాయపడింది ఈ సోషల్ మీడియాలో ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసులు చేస్తున్నటువంటి రాక్షస వ్యాఖ్యానాలతోటి తన మనసు ఎంత గాయపడింది అనేటువంటి విషయం తన మరణం ద్వారా ప్రపంచానికి సమాజానికి చెప్పే ప్రయత్నం చేసింది గీతాంజలి గీతాంజలి మరణం అకస్మాత్తుగా సంభవించిందని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మన అభిప్రాయాలతో విభేదించే వారిని మనం సహించం మనం ఇష్టపడినటువంటి వాళ్ళనే ఇష్టపడాలి మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళని ద్వేషించాలి మనం ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకి అభిమానం కలిగి ఉంటే వాళ్ళనే అభిమానించాలి మన కుటుంబ సభ్యుల్లో కూడా ఇతరులు మనకు భిన్నమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటే దాన్ని సహించగలిగేటువంటి సంస్కారం అనేటువంటిది మనలో దాదాపుగా అంతరించిపోయింది అవతల వ్యక్తి కూడా నాలాంటి వాడే లేదా నాలాంటిదే నాకు ఎలా అయితే నా అభిప్రాయాలు నాకుంటాయో నా నమ్మకాలు నాకుంటాయో నా విశ్వాసాలు నాకుంటాయో నా భావాలు నాకుంటాయో అదేవిధంగా అవతల వ్యక్తి కూడా వాడిపోయినటువంటి అభిప్రాయాలు భావనలు అనేటువంటి ఉంటాయి అనేటువంటి విషయం మరిచిపోయి మనకు అనుకూలంగా లేనటువంటి మనకు ఇష్టంగా లేనటువంటి అభిప్రాయాలను కలిగినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి పద్ధతి అనేటువంటిది మన సమాజంలో అంతర్గతంగా ఉంది ఈ నీచమైనటువంటి లక్షణాన్ని మనం వదిలించుకుంటే తప్ప మనం రాబోయే కాలంలో మరికొంతమంది గీతాంజలులను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు అంతదాకా ఎందుకు ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన గురించి నేను ఇప్పుడు మీకు ప్రస్తావిస్తాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి విజయమ్మ షర్మిల సునీత వీళ్లను వినడానికి వీలు లేనటువంటి పలకడానికి చాలా దరిద్రంగా అనిపించేటువంటి చండాలమైనటువంటి నికృష్టమైనటువంటి భాషలో వాళ్ళను వేధిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు వచ్చాయి కదా ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దగ్గరవాడైనటువంటి రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పేరుతోటి దొంగ ఖాతాలను క్రియేట్ చేసి ఫేస్బుక్లో ఇతరమైనటువంటి చోట్ల ఆ ఖాతాల ద్వారా వీళ్ళని కించపరిచే విధమైనటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉండడంతో రవీందర్ రెడ్డి కడప పోలీసులని ఆశ్రయించడము కడప పోలీసులు యాక్షన్లోకి దిగి అంటే దర్యాప్తు దిగి బాగా లోతైనటువంటి దర్యాప్తు చేసి విశాఖపట్నానికి సంబంధించినటువంటి సుమారుగా అరవై ఏళ్ల దౌర్భాగ్యుడిని అతను స్వయంగా చేయడమే కాకుండా అతని కొడుకు నిండా పాతికేళ్లు కూడా లేనటువంటి కొడుకును కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో అంటే ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయినటువంటి విజయమ్మను కూతురు అయినటువంటి శర్మిలను వివేక కూతురు అయినటువంటి డాక్టర్ సునీతను అత్యంత చండాలమైనటువంటి నీచమైనటువంటి భాషతోటి అవమానిస్తూ ఒక స్త్రీగా వాళ్ళని ఎంత హీనపరచాలో అంత హీనపరిచేటువంటి విధమైనటువంటి భాషతోటి అవమానించి వేటాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు విశాఖపట్నానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇతను రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద కోటాను కోట్లు సంపాదించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి చాలా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేటువంటి పెద్ద మనిషినా ఈయన ఎలాంటి పెద్ద మనిషి ఏనంటే తాను చేయడమే కాకుండా మార్ఫింగులు చేయడం ద్వారా ఇలా చెత్త చెత్త పనులు అన్నీ చేసి చివరకు కటకటాల పాలైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కడప నుంచి పోలీసులు దీని మీద దర్యాప్తు జరిపిన తర్వాత వాళ్ళు విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా పికప్ చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి కోర్టుకు సమర్ప కోర్టు ముందు హాజరుపరచడము కోర్టు వాళ్ళకి వాళ్ళని జైలుకు పంపించడము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది వైఎస్ కుటుంబం అంతటి శక్తివంతమైనటువంటిది కాబట్టి వాళ్ళు అలా చేయగలిగారు కానీ సాధారణమైనటువంటి మనుషులు కూడా ఈ సోషల్ మీడియా అనేటువంటిది దాని బారిన పడుతూ చాలా తీవ్రమైనటువంటి అవమానాలకు చెప్పుకోలేనటువంటి విధమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అను అవమానాలను అనుభవాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది ఈ రకమైనటువంటి జాడ్యం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తాము దొరకములే తాము తప్పించుకోవచ్చులే తమను పట్టుకోవడం దాదాపు అసాధ్యంలే అనేటువంటి విధమైనటువంటి భావనతోటి ఇటువంటి నీచమైనటువంటి కార్యాలకు పాల్పడుతుంటారు కానీ వీళ్ళని పట్టుకోవడం ఏం పెద్ద కష్టం కాదు మన పోలీసులకు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టేటువంటి అలవాటు కానీ సంస్కారం కానీ ఆ తీరిక కానీ ఆ కోరిక కానీ లేకపోవడం తోటి ఇటువంటి వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇటువంటిలో వాళ్ళని జిల్లాకు ఒకరిని చొప్పున పట్టుకొని బహిరంగంగా నడివీధిలో ఆ ఊరి నట్ట నడివీధిలో కనుక ఉరి తీసి కనుక చంపేట్లయితే అప్పుడు వీళ్ళు దారికి వస్తారు కానీ దురదృష్టం మనం రాసుకున్నటువంటి చట్టాలు అనేటువంటివి ఈ విధమైనటువంటి వాటికి ఇవ్వకపోవడం వల్ల ఈ దుర్మార్గులు ఈ విధంగా చెలరేగిపోవడానికి అవకాశం కలుగుతూ ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సింగన్ టీవీలో కూడా సబ్స్క్రైబర్గా చేరండి